కూషుడు అంకుశం లాంటి వాడు, మనము ఏనుగు తొండం లాంటి వాడు. ఏనుగు తొండం ఎప్పుడూ ఆగదు, ఇలా నడిచి వెడుతూ ఎత్తి ఆ పూలకొమ్మలు ఆగుతుంది. ఇలా వెడుతూ నేను ఒకసారి శృంగేరిలో చూశాను, ముందు వెళ్ళిపోతున్న ఆవిడ కొప్పులో పూలు లాగింది ఏనుగు. ఏదో పని దానికి ఆ తొండం ఉత్తినే ఉండదు. మామట ఏం చేస్తాడంటే పక్కనే ఆ అంకుశం పట్టుకుని ఆ తొండం మీద ఇలా అంటాడు, అంటే మళ్ళీ కిందకి దింపేస్తుంటుంది, మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ ఎత్తుతుంది, మళ్ళీ ఏదో పీకుతుంది, మళ్ళీ ఇలా అంటాడు, మళ్ళీ దింపుతుంది. సత్పురుషుడితోటి సాంగత్యం ఎటువంటిదో తెలుసా అండి, రామకృష్ణ పరమహంస చెప్పిన మాట, అంకుశం ఉన్న మావటిని పక్కన పెట్టుకోవడం లాంటిది. ఆయనతో కలిసి ఉన్నారనుకోండి, ఆయన జీవన విధానం ఎటువంటిదో మీకు తెలిసి ఉంటుంది. తెలిసి ఉండి ప్రయోజనం ఏమి ఉండదు. ఆయన ఎలా జీవించాలనుకుంటున్నారో దానికి తగినట్టు మీరు జీవించగలగాలి. ఆ జీవితాన్ని మీరు పుణికి పుచ్చుకోగలగాలి. తప్ప ఆయనతో కలిసి ఉండి ఆయనకి ప్రతిబంధకంగా మీరు నిలబడితే అది మళ్ళీ కాళ్ళల్లో కర్రెక్కడం అవుతుంది, ఉపయోగమే ఉంటుంది. పక్కన ఉన్న వాళ్ళందరూ శిష్యులని మీరు అనుకుంటున్నారా? ఒక్కనాటికి కాదు. ఎక్కడో ఉన్నా ఆదర్శంగా తీసుకుని ఆ ప్రేరణ పొంది జీవించిన వాడు ఉంటాడు, ఆ స్ఫూర్తి పొందినవాడు, వాడు మహానుభావుడు.